హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్కే స్టూడియోస్ ఈ ప్రపంచంలో మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం కాబట్టి ఈ భూమి మీద మనిషి ఉన్నంత వరకు వైద్యం మరియు ఔషధ రంగం ఎప్పటికీ పచ్చగానే ఉంటాయి ఈరోజు ఔషధ రంగంలోనే చాలా ప్రాముఖ్యమైన బీ ఫార్మసీ కోర్స్ గురించి అన్ని రకాల వివరాలు డిస్కస్ చేయబోతున్నా అయితే ముందుగా ఫార్మా రంగం ఎందుకు అత్యంత ముఖ్యమైనదో వివరిస్తాను ప్రస్తుతం కరోనా అనే వ్యాధి సోకి లక్షల్లో ప్రాణాలు పోతున్నాయి కరోనా ఎంత ప్రమాదకరమైన వైరస్ అయినప్పటికీ ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం రికవరీ రేట్తో ప్రస్తుతం మన ప్రపంచంలో ఉన్న మందులతో కాపాడుతున్నారు అదే సమయంలో ప్రముఖ ఫార్మా దిగ్గజ సంస్థలు కరోనా వ్యాధికి వ్యాక్సిన్ కూడా సిద్ధం చేశాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఔషధ రంగం మరియు ఫార్మా రంగం లేకపోతే ఈ భూమి మీద మనుషులు అంతరించడానికి సంవత్సరం కాలం కూడా పట్టదు అందుకే ఫార్మా కోర్సు అంత ప్రాముఖ్యమైనది మరియు ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు ఓకే ఇప్పుడు బీఫార్మా కోర్స్ గురించి మాట్లాడుకుందాం ఔషధాలు కనుక్కోవడం దగ్గర నుంచి వాటి అభివృద్ధి భద్రత ఫార్ములేషన్ ఉపయోగించే పద్ధతి క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్యాకేజింగ్ నిల్వ చేయడం మార్కెటింగ్ తదితర అన్ని కార్యకలాపాల్లోనూ ఫార్మసీ నిపుణుల అవసరం పెరిగింది అందుకే ఫార్మసీ నిపుణులను ఇప్పుడు డ్రగ్ ఎక్స్పర్ట్స్గా పిలుస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర పెరుగుతుంది భవిష్యత్తులో ఫార్మా ఫార్మా సబ్జెక్టు మరియు టెక్నాలజీ మరియు హెల్త్ సైన్స్లో కలయికగా రూపాంతరం చెందే అవకాశం కూడా ఉంది ఔషధాలు ముఖ్యంగా రోగ నివారణకు అదుపుకు నిరోధానికి అవసరమవుతుంటాయి ఈ ఔషధాలు ప్రకృతి వనరుల నుంచి అనగా నేచురల్ రిసోర్సెస్ నుంచి మరియు కెమికల్ రిసోర్సెస్ నుంచి తయారు చేయబడతాయి ఈ బీ ఫార్మసీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక టెన్త్ తర్వాత మనకి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి డిప్లొమా ద్వారా జాయిన్ అవ్వడం లేదా ఇంటర్ చదివి జాయిన్ అవ్వడం ఓకే ఫస్ట్ మార్గం డిప్లొమా ద్వారా నేను చెప్తున్నా డిప్లొమా అంటే టెన్త్ తర్వాత డిప్లొమా కోర్స్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది డిప్లొమా ఇన్ ఫార్మసీ అని ఒక కోర్స్ ఉంటుంది సో అది కానీ మీరు కంప్లీట్ చేస్తే అది త్రీ ఇయర్స్ కోర్సు అది కానీ మీరు కంప్లీట్ చేస్తే దాని తర్వాత బీ ఫార్మసీ కోర్సులోకి మీరు వెళ్ళొచ్చు డైరెక్ట్ సెకండ్ ఇయర్లోనే జాయిన్ అవుతారు సో ఈ టెన్త్ తర్వాత డిప్లొమా త్రీ ఇయర్స్ ప్లస్ బి ఫార్మసీ కూడా త్రీ ఇయర్సే ఉంటుంది సో సిక్స్ ఇయర్స్లో మీ బి ఫార్మసీ అనేది కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ మార్గం వచ్చేసి ఇంటర్మీడియట్ ద్వారా జాయిన్ అవ్వడం ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్స్ అనగా ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఈ రెండిట్లో ఏ గ్రూప్ తీసుకున్నా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇందు ఈ ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకున్న తర్వాత ఎంసెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది సో ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత బీ ఫార్మసీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనమాట ఫోర్ ఇయర్స్ ఉంటుంది మీకు బీ ఫార్మసీ కోర్సు సో మీరు టెన్త్ తర్వాత ఈ ఇంటర్మీడియట్ ద్వారా వెళ్ళినా కూడా మీకు మొత్తంగా టూ ప్లస్ ఫోర్ ఇయర్స్ అంటే సిక్స్ ఇయర్స్ పడుతుంది సో ఎటు నుంచి వెళ్ళినా మీకు బీ ఫార్మసీ కంప్లీట్ అవ్వడానికి టెన్త్ తర్వాత సిక్స్ ఇయర్స్ అనేది పడుతుంది అనమాట ఇక్కడ కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు అన్న ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా లేక బైపీసీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా బీ ఫార్మసీ కోర్సులో అంటే అలాంటి ప్రిఫరెన్స్ ఏం లేదు ఫిఫ్టీ పర్సంటేజ్ అంటే ప్రతి కాలేజ్లో ఒక హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకుందాం సో హండ్రెడ్ సీట్స్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ సీట్స్ బైపీసీ వాళ్ళకి మరియు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఎంపీసీ వాళ్ళకి కేటాయిస్తారనమాట సో ప్రిఫరెన్స్ అనేది ఏం లేదు ఇద్దరికి సరిసమానంగా అవకాశాలు అనేటివి ఉంటాయి ఫార్మసీ కోర్సులో జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ ఏ ఏ రోల్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉంటాయా శాలరీస్ ఎలా ఉంటాయి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది సో ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఇండియాలోనే బూమింగ్ బిజినెస్ మెడికల్ స్టోర్ మన ఇండియాలో మెడికల్ స్టోర్ బిజినెస్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా బీఫార్మసీ ఫార్మసీ డిగ్రీ అనేది తప్పనిసరి కాబట్టి మీరు కనుక బీఫార్మా డిగ్రీ కంప్లీట్ చేస్తే మీ సర్టిఫికేట్ చూపించి మెడికల్ స్టోర్ బిజినెస్ పెట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీ స్టోర్లో కొంతమంది వర్కర్స్ని పెట్టుకొని మీరు ఇంకో జాబ్ కూడా చేసుకోవచ్చు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు జాబ్ చేయడమే ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు కొన్ని రోల్స్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి కమ్యూనిటీ ఫార్మసిస్ట్ అంటే అపోలో మెడికేర్ మెడిప్లస్ లాంటి మెడికల్ స్టోర్స్లో ఫార్మసిస్ట్గా అంటే లోకల్ మెడికల్ షాప్స్లో ఫార్మసిస్ట్గా జాబ్ చేయొచ్చు రెండోది హాస్పిటల్ ఫార్మసిస్ట్ అంటే ప్రతి హాస్పిటల్లో ఒక మెడికల్ స్టోర్ అనేటివి ఉంటూ ఉంటాయి సో దాంట్లో కూడా ఒక ఫార్మసిస్ట్గా మనం చేయవచ్చును అండ్ ఇట్లా బయట లోకల్గా కాకుండా ఫార్మా కంపెనీస్లో వర్క్ చేయాలనుకుంటే సో అందులో ఉండే రోల్స్ ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్లో జాబ్స్ ఉంటాయి సో క్యూసీ అండ్ క్యూఏ అసోసియేట్గా కెరీర్ స్టార్ట్ అవుతుంది సో అక్కడ నుంచి క్యూసీ అండ్ క్యూఏ డిపార్ట్మెంట్లో జనరల్ మేనేజర్ రోల్ దాకా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి సో ఈ క్యూసీ క్యూఏ వాళ్ళ మెయిన్ వర్క్ ఏంటంటే కంపెనీలో తయారయ్యే మెడిసిన్స్ అండ్ ప్రొడక్షన్లో క్వాలిటీ చెకింగ్ చేయడం అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం లాంటి వర్క్స్ ఉంటాయి సో వీళ్ళ స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ల్యాక్స్ పర్ మంత్ దాకా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెడికల్ రీప్రజెంటేటివ్ వీళ్ళ బాధ్యత ఏంటంటే వీళ్ళు పనిచేస్తున్న కంపెనీస్లో తయారయ్యే మెడిసిన్స్ గురించి డాక్టర్స్ని కలిసి ఆ మెడిసిన్స్ గురించి వివరించి సేల్స్ పెంచడం వీళ్ళ మెయిన్ పని అనమాట సో వీళ్ళ శాలరీ ప్యాకేజ్ వచ్చేసి స్టార్టింగ్ ఫిఫ్టీన్ నుంచి ఒక లక్ష పై దాకా పెరుగుతున్నాయి తర్వాత నెక్స్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రీప్రజెంటేటివ్స్ వీళ్ళు కూడా సేమ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ లాగానే కాకపోతే వీళ్ళు కేవలం డాక్టర్స్ మాత్రమే కాకుండా హాస్పిటల్స్ ఫార్మసీస్ డ్రగ్ సప్లయర్స్ అందరి నుంచి సేల్స్ అనేటివి కంపెనీకి తేవలసి ఉంటుంది వీరు ఎంత సేల్స్ చేయగలిగితే కెరీర్లో అంత గొప్ప స్థాయికి ఎదుగుతారనమాట అండ్ గొప్ప సాలరీస్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ రైటర్ సో వీళ్ళు చేసేది ఏంటంటే న్యూస్ ఏజెన్సీస్ మ్యాగజైన్స్ ఆన్లైన్ మీడియా కంపెనీస్ అండ్ ఎడిటోరియల్ కంపెనీస్లో ఆర్టికల్స్ రాయడం నుంచి పెద్ద పెద్ద మెడికల్ బుక్స్ ఎడిట్ చేయడం వాటిలోని మిస్టేక్స్ అండ్ స్పెల్లింగ్స్ కరెక్ట్ చేయడం మెడికల్కి సంబంధించిన ఆర్టికల్స్ మీద వర్క్ చేయడం అండ్ రీసెర్చ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు వీరి యొక్క స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ముప్పై వేల నుంచి రెండు మూడు లక్షల దాకా పెరుగుతూ ఉంటుంది ఒకవేళ బిజినెస్ అండ్ జాబ్స్ రెండింటి మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాం లేదా రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం అనుకునే వారికి బీ ఫార్మసీ తర్వాత కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి ఓన్లీ పిహెచ్డీ చేస్తేనో లేకపోతే ఎంఎస్సి ఎం ఫార్మ్ చేస్తేనే సైంటిస్ట్ అవుతాం అనుకునేది అట్లేం లేదండి సో ఫార్మసీ చేస్తే కూడా రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు సో మొదటిగా వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్గా జాబ్ ఉంటుంది క్లినికల్ రీసెర్చ్ అనేది ఫార్మా రంగంలో చాలా ప్రాముఖ్యమైనది వీరు ఫార్ములేషన్ టెస్టింగ్ డెవలపింగ్ ఎక్స్పెరిమెంట్స్ రిపోర్టింగ్ డాక్యుమెంటేషన్ మొదలైన బాధ్యతలు స్వీకరిస్తారు వీళ్ళు సీనియర్ సైంటిస్టులు ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కింద వర్క్ చేస్తూ ఉంటారనమాట అసోసియేట్గా అసిస్టెంట్గా సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎండి సైన్స్ ఆర్ఎండి సైంటిస్ట్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ అనమాట ఈరోజు మనం వాడుతున్న మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ అన్నిటికీ మూల కారణం ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ సో మన ప్రపంచంలో ఉన్న ఆరోగ్య పరిస్థితుల మీద రీసెర్చ్ చేసి కొత్త కొత్త మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ తయారు చేస్తూ వాటి మీద పరిశోధన చేస్తూ ఉంటారన్నమాట మొదట ఆర్ఎండ్లో ట్రైనిగా జాయిన్ అయ్యి తర్వాత జూనియర్ సైంటిస్ట్గా ఆ తర్వాత సీనియర్ సైంటిస్ట్గా ప్రమో ప్రమోట్ అవుతారు వీరు శాలరీ ప్యాకేజెస్ వచ్చేసి ముప్పై నుంచి స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నాలుగు లక్షలు ఐదు లక్షల దాకా కూడా సాలరీస్ అనేటివి ఉంటాయి సేమ్ ఇదే కోవలో ఇంకొకటి ఉంది దాన్నే ఎఫ్ఎన్డీ సైంటిస్ట్ అంటాం ఎఫ్ఎన్డీ సైంటిస్ట్ అంటే ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ అనమాట సో ఇది కూడా సేమ్ ఆర్ఎండి లాగే ఉంటుంది కాకపోతే వీళ్ళ మేజర్ వర్క్ లేకపోతే వీళ్ళ మేజర్ ఏరియా ఏంటంటే ఫార్ములేషన్స్ మీద ఎక్కువగా వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు సో ఫార్ములేషన్స్లో ఫార్ములేషన్స్లో ఉండే బెనిఫిట్స్ ఆ ఫార్ములేషన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కానీ ఆ ఫార్ములేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ సో వీటన్నిటి మీద రీసెర్చ్ చేసి కంక్లూజన్స్ డ్రా చేయాల్సి ఉంటుంది సో వీరికి కూడా శాలరీ ముప్పై వేల నుంచి నాలుగు లక్షల దాకా ఉంటుంది లేదంటే బీ ఫార్మసీ తర్వాత హయర్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బీ ఫార్మసీ తర్వాత మంచి కోర్సెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం మొదటిగా పీజీడిఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అని అర్థం సో పీజీడిఎం ఇన్ ఫార్మసీ ఆర్ ఫార్మసిటికల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే కనుక ఫార్మా కంపెనీస్లో మేనేజ్మెంట్ పొజిషన్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ పీజీడిఎం కోర్స్ వచ్చేసి అరౌండ్ టూ ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ ఫార్మసీ ఆర్ ఎం ఫార్మసీ ఇది కూడా టూ ఇయర్స్ ప్రోగ్రామ్ ఎంఫార్మసీ చదవాలంటే నైపర్ లాంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియా గవర్నమెంట్కి సంబంధించినవి అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో బిట్స్ పిలాని లాంటి సంస్థలు ఉన్నాయి సో ఎంఫార్మసీలో ట్రెండింగ్ స్పెషలైజేషన్స్ వచ్చేసి ఫార్మాసిటిక్స్ ఫార్మకాలజీ ఫార్మాకాగ్నసీ మెడిసినల్ కెమిస్ట్రీ బయోఫార్మాసిటిక్స్ డ్రగ్ రెగ్యులేటరీ అఫైర్స్ మొదలైనవి నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ అండ్ ఫార్మాసిటికల్ మేనేజ్మెంట్ సో ఫార్మా ఫీల్డ్లో ఎంబీఏ చేస్తే కనుక పెద్ద పెద్ద ఎమ్మెన్సీస్లో మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ రోల్స్లో జాబ్స్ చేయొచ్చు అండ్ ఫార్మా ఫీల్డ్లో ఆంటర్ప్రీనర్గా అంటే బిజినెస్ మ్యాన్గా కూడా స్టార్టప్స్ చేయొచ్చు అనమాట సో మాక్సిమం బీ ఫార్మర్స్కి సంబంధించిన అన్ని విషయాలు డిస్కస్ చేశాను ఇఫ్ నేను ఏదైనా టాపిక్ మర్చిపోయినా ఆర్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి వెంటనే మా టీం రెస్పాండ్ అవుతుంది అండ్ నా వాయిస్ అర్థమయ్యి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కోర్సెస్ అండ్ ఆన్గోయింగ్ జాబ్స్ గురించి వీడియోస్ కావాలంటే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ